माजी सीएम जगन इलाकालो राजकीय समीकरणालु मारुतुन्नाया वाईसीपीलो कीलकंगा उन्न नेतलु जंप अवुतुन्नारा वारंता बीजेपीलोकि वेळ्ळेंदुकु कारणं एंटि आ चेरికలను టీడీపీ అడ్డుకుంటోందా జనసేన నేతలు ఏమంటున్నారు నేతల రాకపై కమలనాథుల వాదన ఎలా ఉంది అన్నమయ్య జిల్లాలో తాజా రాజకీయాలపై ప్రత్యేక కథనం रेंडु वेल इरवै नालुगु एन्निकल ओटमी तर्वात अन्नमय्य जिल्लालो वैसीपी कार्यकर्तलु डीला पड्डारु मोन्नटि वरकु अधिकारुलु पोलीसुलपै पेत्तनं चलायिंचिन नेतलु कार्यकर्तलु इप्पुडु सैलेंट अय्यारु कूटमी प्रभुत्वं वच्चाक पात केसुलु तिरगदोडुतुन्नारु वैसीपी नेतलनु पीएसलकु पिलिपिस्तुन्नट्लु तेलुस्तोंदि రైల్వే కోడూరుకు చెందిన గంగిరెడ్డిని మదనపల్లికి పిలిచి జిల్లా ఎస్పీ విచారించినట్లు ప్రచారం జరుగుతోంది ఇలా ప్రతి నియోజకవర్గంలో వైసీపీ నేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట ఈ క్రమంలోనే నేతలంతా పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమిలో కీలకంగా ఉన్న బీజేపీయే ఉత్తమమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట కమలం గూటికి వెళ్తే టీడీపీ నుంచి గాని జనసేన నుంచి గాని తమపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండవని అభిప్రాయపడుతున్నారు ఈ క్రమంలోనే వారంతా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట ఒక దశలో చేసిన ప్రయత్నాలను టీడీపీ నేతలు అడ్డుకున్నారని తెలుస్తోంది ఈ విషయాలను బాబు దృష్టికి తీసుకువెళ్లి అక్కడి నుంచి అడ్డుకట్ట వేస్తున్నారట ఈ విషయంలో కమలంలోనూ అంతర్మదనం సాగుతోంది ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను చేర్చుకుని మరింత బలోపేతం కావాలని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది త్వరలో చేరికపై క్లారిటీ రాబోతున్నట్టు సమాచారం ప్రస్తుత పరిణామాలను అంచనా వేసి చేరికలను కమలం పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది ఇటు బీజేపీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం సాగుతోంది గతంలో ఉన్న కమిటీలన్నీ రద్దు చేశారు రాబోయే రోజుల్లో జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు కొత్త కమిటీలను ఏర్పాటు చేయబోతున్నారు ఈ క్రమంలోనే జిల్లాలో కొంతమంది నాయకులు రాష్ట్ర దేశ రాజకీయాల్లో కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది ఇదే సమయంలో భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై జిల్లా నేతలు చర్చించారు పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న వైసీపీ నేతలను చేర్చుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది వారి చేరికలను అడ్డుకోకూడదని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది ఇలా కమలం నేతలు పచ్చ జెండా ఊపడంతో వైసీపీ నేతలంతా తెగ సంతోషపడుతున్నారట త్వరలో బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు కొత్త కమిటీలు వచ్చిన తర్వాత చేరికలు ఉంటాయని కమలంలో మరో వర్గం అంటోంది మొత్తంగా వైసీపీ నుంచి బీజేపీలోకి భారీగా చేరికలు ఉండబోతున్నాయి